తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే తొలి జాబితా ప్రకటించింది. తొలి జాబితాలో అభ్యర్థులను పరిశీలిస్తే గెలుపు ఖాయమన్న అంచనాలు పెరిగాయి. సామాజిక వర్గాల పరంగా కూడా అన్ని వర్గాలకి ప్రాధాన్యత దక్కింది. ఇక వీరంతా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రచార రంగంలోకి దిగుతున్నారు. అధికార బీఆర్ఎస్ ను వెనక్కు లాగి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో టికెట్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఇంకా 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. అందుకోసం ఢిల్లీలోనే నేతలున్నారు. ఇంకా మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండటం కారణంగా ప్రచార జోరు ఇంకా పెంచలేదు. ఈ నెల 18 నుంచి బస్సు యాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. తొలి ప్రచారం ప్రారంభం. 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఈ బస్సు యాత్రకు రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పెద్దగా సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రకటించి దాదాపు నెల రోజులకు పైగానే అవుతుంది. ఈ నెల రోజుల్లో 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ అధినాయకత్వం చాలాసార్లు చెప్పింది. అయితే సెగ్మెంట్ స్థాయి నేతలు దానిని పట్టించుకున్నట్లే అనిపిస్తోంది. తమ టికెట్లపై ఉన్న శ్రద్ధ పార్టీ ప్రచారంలో మాత్రం ఉండటం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాట్రిక్ లక్ష్యంగా మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ సభలో పాల్గొన్న ఆయన జనగామ భువనగిరి సభల్లోనూ పాల్గొన్నారు. కానీ ఇంకా కాంగ్రెస్ టికెట్ల కసరత్తులోనే ఉంది. తాజాగా ప్రకటించిన అభ్యర్థులు కూడా పూర్తి స్థాయి ప్రచారానికి దిగలేదు. 10 ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉండటంతో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో అభ్యర్థులున్నారు. ఆ తర్వాత ప్రచారం ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఇదే సమయంలో ఒకవేళ గెలిచిన తర్వాత పార్టీలో ఎవరు కొనసాగుతారన్న ప్రశ్న క్యాడర్ నుంచి వినిపిస్తుంది. ఎక్కువ మంది బయటి వారిని పార్టీలో చేర్చుకోవడం, వారికే టికెట్లు కేటాయిస్తుండటంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కోవర్టుల వంటి వారి చేరికలతో తమ కష్టం మరోసారి వృధా అవుతుందా అన్న సందేహాలు వారిలో ఉన్నాయి. కేసీఆర్ ఇప్పటికే పార్టీని 2 సార్లు దెబ్బకొట్టిన చర్యలు తీసుకోవడంలో హైకమాండ్ చొరవ చూపలేదని చెబుతున్నారు. భారీ మెజార్టీ వస్తే తప్ప కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు హస్తం పార్టీలోనే కొనసాగుతారన్న నమ్మకం లేదు. మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తే కేసీఆర్ వైపు పరుగులు పెడుతున్నారన్న కామెంట్స్ వినబడుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే వీటిని అధిగమిస్తామని, ఒక్కసారి ప్రచార రంగంలోకి దిగితే అంత సెట్ అవుతుందని, తొలి జాబితాలో ఉన్న వారిలో 45 స్థానాలు కైవసం చేసుకుంటామని, 1-2 తగ్గినా 40 మాత్రం గ్యారంటీ అని అంటున్నారు. మరి హస్తం నేతల నమ్మకం ఏ మేరకు నిజమవుతుంది అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.